हाई फ्रेंड्स अंदर की नमस्कार मुंदुगा गुड मॉर्निंग प्रधान वार्ता पत्रिकलैना आंध्रज्योति ईनाडु साक्षिलो प्रधान वार्ता विशेषालु चूद्दाम इक आंध्रज्योति वार्ता विशेषालु चूस्ते अंतु चिक्कनि नैरुति ऋतुपवनाल कदलिकल्लो व्यत्यासालु कोन्नि चोट्ल कुंभवृष्टि अधिक प्रांताल्लो वर्षभावं बंगाळाखातंलो जाडलेनि अल्पपीडनालु वर्षभावंलोने राष्ट्रं आंदोलनलो रैतांगं మూడు రోజులు పిడుగుల ముప్పు వైసీపీ వైరస్ సెల్ ఫోన్లోకి అనాధికార చొరబాటు వైసీపీ నేతల సైబర్ దాడి రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారి సమస్త సమాచారాన్ని వారి ఫోన్ల నుంచి లాగేస్తున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించిన ఆధారాలను వారే బయటపెడుతున్నారు ప్రభుత్వం అడిగితే ఆధార్ నంబర్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు పౌరుడికి ఉందని సుప్రీంకోర్టు చెప్పింది అలాంటిది ఓ మహిళా వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడం పౌర హక్కుల ఉల్లంఘనతో పాటు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అయినా మహిళా కమిషన్ కానీ పోలీసులు కానీ జోక్యం చేసుకోవడం లేదు వైసీపీ వైరస్ సెల్ ఫోన్లోకి అనాధికార చొరబాటు టెక్నాలజీ సాయంతో ఫోన్ల హ్యాక్ ఫోటోలు వీడియోలు మెసేజ్లు సహా సమస్తం లాగేస్తున్నారు ట్విట్టర్లో బయటపెట్టి బెదిరింపులు లండన్ మహిళా వివరాలు బట్టబయలు టీడీపీ నేత మూడేళ్ల కుమార్తె ఫోటో సైతం పులివెందల వైసీపీ నేత అరాచకం హ్యాకింగ్ టెక్నాలజీ వాడుతున్నారా దర్యాప్తు సంస్థలు సహకరిస్తున్నాయా విపక్ష నేతలు విమర్శకులే టార్గెట్ పిఎస్ఆర్కు సిఐడి బాధ్యతలు ఇంటెలిజెన్సీ చీఫ్కే అదనంగా అచ్చన్న అరెస్ట్ జేసీ లారీల సీజ్తో జగన్ను సంతృప్తిపరిచిన అంజన్న ఉత్తరాద్రిలో ఆగని వర్ష బీభత్సవం మధురాలో వరద నీటిలో ట్రాక్టర్పై తరలిపోతున్న స్థానికులు 32కు చేరిన మృతుల సంఖ్య ఢిల్లీలో ప్రమాదకరంగా యమున హిమాచల్ ప్రదేశ్ కాకవికాలం ఉత్తరాఖండ్లో నదిలో జీపు పడి ముగ్గురు కేదార్నాథ్ యాత్రికుల మృతి ముగ్గురు గల్లంతు రామేశ్వరం నుంచి మోదీ పోటీ దక్షిణాద్రిలోనే బీజేపీ పాగా వేసేందుకే తమిళ పత్రిక మలై మలర్ కథనం తమకు సంకేతాలు అందాయన్న పార్టీ వర్గాలు వాల్ బాధ్యత మీదే పోలవరం నిర్మాణ పనులకు మీరే జవాబీదారీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్వస్థీకరణ ఉన్న డయాఫ్రామ్ వాళ్ళనే కొనసాగిస్తారా కొత్తగా మరొకటి కడతామంటారా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి నాణ్యత కాలపరిమితి ఆర్థిక అంశాల్లో సర్కార్ బాధ్యత తీసుకోవాల్సిందే వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వండి తర్వాత 7 రోజుల్లో జలసంఘం తన అభిప్రాయం చెబుతోంది రాష్ట్రం కోర్టులోనే పోలవరం బంతి కేంద్ర రాష్ట్ర సంస్థలతో ప్రత్యేక కార్యదర్శి కీలక భేటీ నిర్మాణం చేపట్టాక నాణ్యతపై బాధ్యత తీసుకోకపోతే ఎలా మెగాను నిలదీసిన దేబర్ష్ ముఖర్జీ కేంద్ర సంస్థల తీరుపైన ఆక్షేపణ ఇప్పుడు బంతి రాష్ట్ర కోర్టులో ఉంది సకాలంలో పోలవరం నిర్మించి గోల్ చేస్తారో చేతులెత్తేసి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలోనే ఉంది కేంద్ర జలశక్తి శాఖ ఉమ్మడి పౌర స్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నాం దేశ ప్రజలను విభజించేందుకు బీజేపీ మరో కుట్ర పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును అడ్డుకుంటాం భావసరుష్య పార్టీలతో కలిసి పోరాడతాం కేసీఆర్ ప్రపంచ బ్యాంక్ నిధులు స్వాహా ఏజెన్సీలకు బదిలీ చేయని రాష్ట్ర ప్రభుత్వం అందరికీ నిరంతర విద్యుత్ ప్రాజెక్టులో 701 కోట్లు పెండింగ్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని వైనం బ్యాంక్ నివేదికల్లో వెల్లడి ప్రాజెక్ట్ ఫలితాలపై అసంతృప్తి ఇతర ప్రాజెక్టులది ఇదే పరిస్థితి కథను తొక్కిన అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కలెక్టరేట్ల వద్ద 36 గంటలు నిరసనలు ప్రారంభం బెజవాడలో ధర్నా చేస్తున్న అంగన్వాడీలు లక్షణంగా తాగేస్తున్నారు ఏడాదికి సగటున తాగుడికి 100,000 రూపాయలు పేదల కూలీలో సగం పైగా మందుకే రాష్ట్రంలో తాగేవారు దాదాపు 35 లక్షలు ఒకరోజు సగటు వ్యయం 270 రూపాయలు 80,000 సర్కారుకే పన్నుల రూపంలో ఖజానాకు డిజిటల్ చెల్లింపు లెక్కలతో వెలుగులోకి ఆంధ్ర ఐపీఎల్ జగన్ జబర్దస్త్ కామెడీ ప్రాక్టీస్కే ఎంట్రీ ఫీజు వసూలు చేసే జగన్ ఐపీఎల్ టీములు పెడతారా ఒకవేళ పెడితే ఏ పేరు పెడతారు త్రీ క్యాపిటల్సా కోడికత్తి వారియర్సా
అన్నదాతకు అన్నం పెట్టలేని జగన్ రాష్ట్రానికి ఇంకేం మేలు చేస్తాడు? అందరినీ ఆదుకునే సత్తా టీడీపీదే. కావలి బహిరంగ సభలో లోకేష్, యాత్రకు పోటెత్తిన జనం. నేడు 2000 కిలోమీటర్ దాటనున్న పాదయాత్ర. కావలిలో జరిగిన యువగళం, బహిరంగ సభకు హాజరైన జనం. ప్రసంగిస్తున్న లోకేష్, అందరినీ అనడం లేదు, వాలంటీర్ల పొట్ట కొట్టాలని నాకు లేదు, కొందరు చేస్తున్న ఘాతకాన్నే చెప్పాను. 100 తాజా పళ్ళలో ఒకటి కుళ్ళినా అన్నీ కుళ్ళిపోతాయి. 5000కు జగన్ ఊడిగం చేయాలా? నాపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఓకే. పవన్ కళ్యాణ్, మీ మాటలకు ఆధారాలేంటి? మహిళా కమిషన్ నోటీస్, స్థలాలిచ్చి సతాయింపు, ఆర్ఫై జోన్లో ఇల్లు నిర్మాణం కోసం లబ్ధిదారులపై సర్కార్ తీవ్ర ఒత్తిళ్లు, బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని నిర్మాణానికి ఇవ్వాలని తాకీదులు, బలవంతంగా బ్యాంక్ ఖాతాలు, సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ బహిరంగంగానే సిబ్బంది బెదిరింపు, మంగళగిరి, నులకపేట, తాడేపల్లి గ్రామాల్లో వెలుగు చూస్తున్న ఘటనలు, సస్తేమేర అంటున్న లబ్ధిదారులు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు. ఇక ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే, డిమాండ్లు తీర్చకపోతే తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తాం, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల స్పష్టీకరణ, కలెక్టరేట్ల ఎదుట ప్రారంభమైన 36 గంటల మహాధర్న, ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీలు. ధరహాసం కొద్ది రోజులే, మిగిలిన రోజుల్లో కన్నీళ్లే. టమాటా రైతుకు ఏడాదిలో 11 నెలల పాటు నష్టాల ప్రయాణమే. ప్రస్తుతం కిలో 100 రూపాయలు పైగా ఉన్నా మిగిలిన రోజుల్లో 5 రూపాయల లోపే. ఉత్పత్తిలో అగ్రస్థానం నుంచి 3వ స్థానానికి దిగజారిన రాష్ట్రం. గుజ్జు పరిశ్రమల ఏర్పాటుపై నెరవేరని జగన్ హామీ. సీఎం గారు హామీ మరిచారా? రాష్ట్రంలో ఏడాదికి సుమారు 23 లక్షల టన్నుల పైగా టమాటా ఉత్పత్తి అవుతుంటే అందులో 18 లక్షల టన్నులకు పైగా తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. సాగు ప్రణాళికలు లేకపోవడం, ఉద్యాన పంటలకు రాయితీలు కరిగిపోవడంతో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది. మండలానికో గుజ్జు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. కనీసం ఈ పంటకు మద్దతు ధరను ప్రకటించలేదు. 1-2 సందర్భాల్లో కిలో 4 రూపాయలు చొప్పున కొని మమా అనిపిస్తున్నారు. పోలవరం నిర్మాణ పనుల బాధ్యత రాష్ట్రానిదే, డిజైన్లకు పూర్తి బాధ్యత కేంద్ర జల సంఘానిదే. కొత్త డయాఫ్రమ్ వాల్పై 2 వారాల తర్వాత స్పష్టత, ఢిల్లీలో కేంద్ర జలశక్తి సమావేశంలో నిర్ణయాలు. సోమవారం కావలి బహిరంగ సభలో మాట్లాడుతున్న నారా లోకేష్, నేటికి 2000 కిలోమీటర్లు, లోకేష్ పాదయాత్రలో కీలక మైలురాయి, 49 బహిరంగ సభల్లో ప్రసంగాలు, సమస్యలు వింటూ హామీలు ఇస్తూ ముందుకు, నేనున్నా పోరాడుతా, మీకు అండగా నిలుస్తా, అన్ని సమస్యలకు భవిష్యత్తులో పరిష్కారం చూపిస్తా. ఏలూరులో జనసేనాని పవన్ కళ్యాణ్, 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని మీకెవరు చెప్పారు? విచారణ జరుగుతున్న మహిళల అదృశ్య కేసులు కేవలం 1400. 10 రోజుల్లోగా సమాధానం చెప్పాలని పవన్కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు. సిఐడి విభాగాధిపతిగా పిఎస్ఆర్ ఆంజనేయులు, పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం. మెడికల్ లీవ్లో సంజయ్, ప్లాష్. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కాలవలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు, 7 మృతి. ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు దర్శి సమీపంలో సాగర్ కాలవలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. బస్సు పొదలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. కుల అహంకార ఆలోచనలతో సమాజ విచ్ఛన్నం, మానసిక స్థితి సరిగ్గా లేని వారే ఇలాంటివి చేస్తుంటారు. ప్రైవేట్ సంస్థలకు పార్టీల నిర్వహణ, ఎన్నికల ప్రచార బాధ్యతల, ఇది రాజకీయాల్లో వికృత ధోరణి. తానా మహాసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తానా మహాసభల్లో ప్రసంగిస్తున్న జస్టిస్ ఎన్వి రమణ. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. కోప్తుర్తిలో ఆల్ డిక్సన్ పరిశ్రమ శిలాఫలకం,
ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ కోపతుర్తి మెగా పారిశ్రామిక వాడల్లో ఆల్ డెక్సన్ పరిశ్రమ యూనిట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్ మంత్రి ఆదిమూలపు సురేష్ సిఎస్ జవహర్ రెడ్డి తదితరులు ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు ఇక సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు చూస్తే మిస్ నెదర్లాండ్స్ గా ట్రాన్స్జెండర్ సరికొత్త చరిత్ర సృష్టించిన రిక్కీ వలరే కొల్లే లక్ష్యసేన్ అద్రహో కెనడా బ్యాడ్మింటన్ టోర్నలో విజేతగా నిలిచిన భారత్ క్రీడాకారుడు ఆ బాధ్యత అధికారులదే మణిపూర్లో కొనసాగుతున్న హింసను అరికట్టాల్సిన బాధ్యత అధికారులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆర్డినెన్స్ పై కేంద్రానికి నోటీస్ ఢిల్లీలో పరిపాలనా సర్వీసులను నియంత్రిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది ప్రిగోజిన్తో పుతిన్ భేటీ రష్యాపై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ అధిపతి ప్రిగోజిన్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయినట్టు వెల్లడైంది చిల్లీలో వింత వైరస్ దక్షిణ అమెరికా దేశమైన చిల్లీలో గిలాన్బరే అనే వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు వాలంటీర్ల ఆగ్రహ జ్వాల పవన్ సంఘ విద్రోహ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు పలు చోట్ల దిష్టి బొమ్మలు ఫోటోలకు నిప్పు ఇళ్లలోకి దూరుతున్నారు సమాచారం ఎక్కడికి పోతుందంటూ మరోసారి పవన్ అనుచిత వ్యాఖ్యలు నల్ల రిబ్బన్లతో విధులకు వాలంటీర్లు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు ఒంగోలులో పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న వాలంటీర్లు స్థానిక ప్రజలు క్షమాపణ చెప్పాల్సిందే వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నేతల మండిపాటు అదృశ్యం అవాస్తవం ప్రజలకు సేవలు అందిస్తున్న వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దన్న పోలీస్ శాఖ 10 రోజుల్లో ఆధారాలు ఇవ్వాలి పవన్కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను కాలితో తొక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా వాలంటీర్ అన్ని మద్యం దుకాణాల్లోనూ డిజిటల్ చెల్లింపులు డిజిటల్ చెల్లింపుల లేవన్నది దుష్ప్రచారమే ఆరోపణలను ఖండించిన బెవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని బెవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ఓ పార్టీ నేత చేసిన ఆరోపణల ఉత్తరాది అతలాకుతలం 3వ రోజు కొనసాగిన భారీ వర్షాలు ఇప్పటి వరకు 37 మంది మృతి ప్రమాద స్థాయికి చేరుకున్న యమున నేడు కూడా వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవసరమైన సాయం అందిస్తామని హామీ శరవేగంగా భూముల రీసర్వే రాష్ట్రంలో భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే శరవేగంగా జరుగుతోంది తొలి దశలో 2000 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి డిజిటల్ రికార్డులను అందుబాటులోకి తెచ్చింది దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ భూముల రీసర్వే జరగలేదు అక్టోబర్లో నంది నాటకోత్సవాలు నంది నాటకోత్సవాలను అక్టోబర్లో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచార శాఖ కమిషనర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు 5 విభాగాల్లో మొత్తం 73 అవార్డులను ప్రదానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు కమిషన్లు అందటం లేదనే రామోజీ నేలబారు రాతలు ఏది నిజం కేంద్రమే కట్టాల్సిన పోలవరాన్ని కమిషన్ల కోసం తన్నకు ఇమ్మన్న చంద్రబాబు అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలతో రాజీ కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు ఇక ప్రత్యేక హోదాపై నోరెత్తబోమని హామీతో రాష్ట్రానికి పోలవరం నిర్మాణ బాధ్యత పనుల్ని నామినేషన్పై యనమాల బావమరిదికి రామోజీ వియ్యంకిడికి ఇచ్చేసిన బాబు 2013-14 ధరల ప్రకారం ఇరిగేషన్ పనులకయ్యే ఖర్చులో మిగిలింది ఇస్తామన్న కేంద్రం ఈ మేరకు 2017 మార్చి 15 కేబినెట్ తీర్మానం జయకొట్టిన టీడీపీ మంత్రులు అంతటి కఠిన షరతుకు సైతం ముందు వెనక చూడకుండా ఓకే అనేసిన బాబు సీఎం జగన్ కృషితో 2017లో ఆమోదించిన మొత్తం కంటే అధికంగా ఇవ్వడానికి కేంద్రం ఓకే పారిశ్రామిక పరుగులు కోపతుర్తిలో ఆల్ డిక్సన్ నూతన యూనిట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టెక్నోడోమ్ టీవీ యూనిట్ వర్చువల్ మేజ్ సంస్థలకు శంకుస్థాపన టెక్నోడోమ్ వాషింగ్ మిషన్ యూనిట్ ఛానల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో ఎంఓయూలు కడప గడపలో సుందరమైన రాజు మార్క్ పార్కుకు ప్రారంభం
ముగిసిన ముఖ్యమంత్రి 3 రోజుల జిల్లా పర్యటన. ఇది సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు.